ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను వారి బాధ్యతల నుంచి తప్పించింది అదేవిధంగా మిజోరాం హిమాచల్లోని జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోని సెక్రటరీలను కూడా తొలగించింది స్వేచ్ఛాయుధ స్వచ్ఛంద పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించే క్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ బెంగాల్ డీజీపీ పైన వేటి వేసింది పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను తొలగిస్తూ కిందటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది నిజానికి పశ్చిమ బెంగాల్లో గత లోక్సభ ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీలను మార్చినటువంటి పరిస్థితి సో వీరంతా కూడా అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ నేపథ్యంలో వీరిని మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది తాజాగా ఎవరైతే నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ ఉన్నారో వారికి డీజీపీ ఇవ్వాలని ఒక ముగ్గురు పేర్లు రికమెండ్ చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశించారు సో దాని ఆధారంగా తదుపరి డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం నియమించబోతుంది ఇక వీరితో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ కార్యదర్శులను కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది సో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థి పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి నివేదికలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోంశాఖ కార్యదర్శులను కూడా మార్చారు అలాగే మిజోరాం హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వారిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది సో మొత్తానికి గతంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నటువంటి సమయంలోనే ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టంగా చెప్పారు ఈ ఎన్నికలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సమానమైనటువంటి అవకాశాలు సమానమైనటువంటి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రమే ఎక్కువ ఉపయోగించుకునే విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం లేకుండా చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు రైట్ ఫ్రమ్ డిస్టిక్ లెవెల్ నుంచి కూడా ఈ మొత్తం మార్పులు అనేవి జరుగుతాయని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు జరిగాయి